గుజల వెంకటగోపయ్య. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ నవంబర్ 1న సత్తెనపల్లి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లకు మహిళలకు పంపిణీ. మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ధర్మిలో వెంటనే అప్పటికి ఉన్న పెంచిన 7000 రూపాయలు నెలవారీ పింఛను ఇచ్చారు. 4000 రూపాయలు నెల నెల 1వ తారీఖున ఇవాళ తెల్లవారుజామున కూడా పంపిణీ జరిగింది. అలానే ఇసుక ఉచితంగా ఇస్తూ ఉన్నారు. నిరుద్యోగులకి 16500 ఉద్యోగాలు ప్రకటించారు. ఇంకా అనేక ఉపాధి కల్పన అవకాశాలు కూడా ప్రభుత్వంలో పెరిగినాయి. సంతోషించదగ్గ విషయం ఏంటంటే రాజధాని ఉరుకులు పరుగులు పెడతా ఉంది, అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల పరిపాలనలో బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు పెట్టిందో ఒక్కొక్కటి ప్రజలకు వెసులుబాటులోకి అనుభవంలోకి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మహిళలకు ఏదైతే చెప్పారో ఉచిత బస్సు పథకం మిగతావి కూడా అమల్లోకి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ఈ విధంగా చేసినందుకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ శాసనసభ్యులు శ్రీ ధనా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గ్యాస్ పొందుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కన్నా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదములు. ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఇంకా ఏదేమంటే అవి కూడా కంట్రిబ్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను. సుశీల్ అండి, మరి చంద్రబాబు గారు మాకు సూపర్ సిక్స్లో మరి సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ మహిళలు ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాం సార్. మరి ఇదే విధంగా మేము కూడా మహిళలను ఎంతో కోరుకుంటున్నాం. మరి పార్టీ పనిచేస్తాము, మరి రాబోయే పథకాలు కూడా తొందరలో అమలు పరుస్తారని మా అభిమానం తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభు మేము కూడా మేము ఈ అభిమానాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ అభిమానంగా మరి సార్కి ఎంతో రుణపడి ఉంటాము. మరి మేము దీపం పథకం కూడా ఎంతగా పొదుపుగా వాడుకొని మళ్ళీ మేము ఎగస్ట్రా వాడుకోకుండా సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్లే వాడుకునేటట్టుగా మేము పొదుపు చేసుకుని ఉపయోగపెట్టుకుంటామని ఈ సభామహిళలు తెలియజేస్తాం.